వీణవంక మండలంలో రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని తెలిపిన డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్. ఇప్పటి నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గుబిగూడకూడదు. ప్రశాంతంగా మీ టైంకి వచ్చి ఓటు వేసుకొని మంచిగా ఇళ్ళకి వెళ్ళి ఇంత తినేసి టీవీలు చూసుకుంటూ చూడండి ఏం జరుగుతుందనేది మీకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. కానీ ఏం జరుగుతుందని చెప్పేసి ఆతృతతోటి మీరు రోడ్ల మీద గుమిగూడి ఉంటే మాత్రం 144 సెక్షన్ ఉంది కాబట్టి కేసులు అవుతాయి. అదేవిధంగా మందు తాగి ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు వీళ్ళు మందు వస్తూ ఉంటారు, ఫ్రీగా వచ్చింది కానీ కడుపు నిండా తాగుతారు. అట్లా తాగి కనుక న్యూసెన్స్ చేస్తే మత్తు దియ్యే లోపల చూసుకుంటే జైలు ఉంటారు. ఎక్కడుంటారు? ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. తర్వాత అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా విక్టరీ ప్రొసెషన్కి అనుమతి లేదు. విజయోత్సాహంతో ప్రొసెషన్ తీస్తాము మేము, జరకి 100 అడుగుల దూరమే పోతాం అని చెప్పేసి అది కూడా అంటారు. ఒక్కడుగు కూడా విక్టరీ ప్రొసెషన్ తీయడానికి వీల్లేదు. గెలిచిన వాళ్ళు మీరు ప్రొసెషన్ తీయాలనుకుంటే 2-3 రోజుల తర్వాత మీ ఏసీపీ గారి దగ్గర రథపూర్వకమైన అనుమతి తీసుకొని మీరు ప్రొసెషన్ తీసుకోవచ్చు. కానీ ఎల్లుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు విక్టరీ ప్రొసెషన్ తీయడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూసే, మీరు దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండి ఎలాంటి గొడవలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని మీ మండలానికి ఉన్న ఒక చెడ్డ పేరుని ఈసారి తీసేపిస్తారని చెప్పేసి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.